ఎంతోమంది అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం చాలా కష్టపడుతుంటారు. వాళ్ళ కష్టాన్ని తగ్గించి టఫ్ అండ్ ట్రికీ క్వశ్చన్స్కు సింపుల్ అండ్ స్ట్రెయిట్గా ఆన్సర్ ఇచ్చేందుకే వేటు న్యూస్ చిన్న ప్రయత్నం. ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థ ఏ దేశానికి సంబంధించింది? పాలస్తీనా, యుగోస్లేవియా, వియత్నాం, ఇంగ్లండ్? సమాధానం యుగోస్లేవియా. షింటోయిజం మతస్థుల పవిత్ర స్థలం ఏది? సెంట్రల్ ష్రైన్ ఆఫ్ ఇసే, యసుకుని ష్రైన్ ఆఫ్ టోక్యో, పై రెండు సరైనవే, పైవేవి కావు. సమాధానం పై రెండు సరైనవే. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, గోవా? సమాధానం గోవా. కెనడా జాతీయ క్రీడ ఏది? టెన్నిస్ మరియు క్రికెట్, లాక్రోస్, జూడో, రగ్బీ అండ్ ఫుట్బాల్? సమాధానం లాక్రోస్. ఆధునిక బ్యాడ్మింటన్ ఎక్కడ పుట్టింది? భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్? సమాధానం బ్రిటన్. అగ్ని మిసైల్ ఎంత దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు? 150 కిలోమీటర్లు, 1200 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లు, 500 మీటర్ల నుంచి 9 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు? సమాధానం 1200 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్లు. చైనా తన తొలి యాటమ్ బాంబును ఎప్పుడు పరీక్షించింది? 1962, 1963, 1964, 1965? సమాధానం 1964. యూరప్లోని మానవ హక్కుల న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? 5, 11, 47, 15? సమాధానం 47. ముఘల్ వంశ ఆఖరి చక్రవర్తి ఎవరు? ఔరంగజేబ్, బహదూర్ షా జాఫర్, జహంగీర్, జహందర్ షా బహదూర్? సమాధానం బహదూర్ షా జాఫర్. నార్త్ పోల్ను కమాండర్ రాబర్ట్ పియరీ ఎప్పుడు కనిపెట్టారు? 1904, 1905, 1908, 1909? సమాధానం 1909. నేటి ప్రశ్న: ఎర్ర రక్త కణాలు ఎక్కడ జన్మిస్తాయి? హృదయం, కాలేయం, కిడ్నీలు, ఎముక మజ్జు? సమాధానం కమెంట్ల రూపంలో తెలియచేయండి. గత ప్రశ్నకు సరైన సమాధానం: ఐక్యరాజ్య సమితిలో అధికారిక భాషలు ఏవి? ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ మరియు అరబిక్.